ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కారంటే మీకు నేను ఏ వీడియో లేటెస్ట్గా చేసినా మీ మెయిల్ ద్వారా అందుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కైన్ మాస్టర్ గురించి మీరు విన్నారా? వినకపోతే తెలుసుకోండి ఫ్రెండ్స్, దయచేసి తెలుసుకోండి. కైన్ మాస్టర్ అనేది ఒక బ్యూటిఫుల్ అమేజింగ్ గ్రాఫిక్ యాప్. మొబైల్లోనే మనము బాహుబలి లాంటి సినిమాని కూడా గ్రాఫిక్స్ చేయొచ్చు ఫ్రెండ్స్. నిజం ఫ్రెండ్స్, నేను చెప్పేది. ఈ యాప్ భయంకరంగా వరల్డ్ వైడ్గా పాపులర్ అయింది ఫ్రెండ్స్. మన ఇండియాలోనే కదా వరల్డ్ వైడ్గా టాప్ లిస్ట్లోనే ఉంది. సో మీరు దయచేసి ఈ యాప్ గురించి తెలుసుకోండి. తెలుసుకొని ఆ యాప్లో ఎలా ఏ ఫ్యూచర్ని ఎలా డెవలప్ చేయాలని చెప్పేసి కనుక్కోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. అంటే మీకు ప్లేస్టోర్లో దొరికే కైన్ మాస్టర్ వేరు, ప్రైవేట్ యాప్ యూసీ బ్రౌజర్ ఇలాంటి వాటిల్లో దొరికే యాప్ వేరు. ఖచ్చితంగా ఫ్రెండ్స్, మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నారంటే దాంట్లో ఉండే ఫ్యూచర్స్కి మీరు ఖచ్చితంగా మనీ పే చేయాల్సి వస్తుంది. లేయర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ కోసం మీరు ఖచ్చితంగా మనీ పే చేయాలి గూగుల్ ప్లేలో అయితే. అదే యూసీ బ్రౌజర్ లాంటి వాటిల్లో అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యూసీ బ్రౌజర్లో కూడా చాలా యాప్లు చూపిస్తుంది, వాటిల్లో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఒక లింక్, అక్కడ మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా లేయర్ అనేది ఫ్రీగా ఓపెన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యే ఉంటుంది. కానీ మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత వెంటనే నెట్ ఆఫ్ చేయండి. నెట్ ఆఫ్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే కైన్ మాస్టర్ యూజ్ చేసేటప్పుడు బై మిస్టేక్ నెట్ ఆన్లో పెట్టారనుకోండి, ఖచ్చితంగా ఈ కైన్ మాస్టర్ లేయర్ ఆప్షన్ అనేది రిమూవ్ అయిపోతుంది, కనిపించదు, అసలు ఎగిరిపోతుంది. మళ్ళీ మనం అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసామనుకోండి, డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. డౌన్లోడ్ అయ్యి ఉన్న ఫైల్ని యూసీ బ్రౌజర్ ఫైల్స్లలో యాప్స్ ఉంటుంది కదా, యాప్స్లలో సేవ్ అయి ఉంటుంది, అక్కడికి పోయి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే అప్పుడు ఓపెన్ అవుతుంది. సో నెట్ అనేదే ఆన్ చేయకూడదు, ఈ కైన్ మాస్టర్ యూజ్ చేసేటప్పుడు నెట్ అనేది ఆన్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇది మీరు మెయిన్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఇక్కడ చూడండి, ఇది ఆ యాప్ యూసీ బ్రౌజర్లో డౌన్లోడ్ చేసుకోండి అందరూ. ఈ యాప్కు సంబంధించిన లింక్ కింద ఇస్తాను. మీరు దయచేసి ప్లేస్టోర్లో మాత్రం ఉండే కైన్ మాస్టర్ని డౌన్లోడ్ చేసుకోవద్దు. చేసుకున్నారంటే మీరు ఆ బ్యూటిఫుల్ ఆప్షన్ ఉన్న కైన్ మాస్టర్లో ఉండే లేయర్ని మిస్ అవుతారు. సో ఇక్కడ మాత్రమే మీరు ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఓపెన్ అయినప్పుడు ఈ వీడియోను క్లిక్ చేశాను. సో నేను వీడియో క్రియేట్ చేసే వీడియోస్ మొత్తం ఆల్మోస్ట్ ఈ కైన్ మాస్టర్లోనే యూజ్ చేస్తాను. ఎందుకంటే నేను సిస్టమ్ మీద పెద్దగా వర్క్ చేయను, ఎప్పుడు చేతిలో పెట్టుకొని చేతిలోనే ఇవన్నీ వర్క్ చేస్తుంటాను. సింపుల్గా ఉంటుంది కాబట్టి నా దగ్గర ఒక పెద్ద ట్యాబ్ ఉందండి, 10.5 inches ట్యాబ్. సో ఆ ట్యాబ్లోనే సింపుల్గా చేసుకుంటూ ఉంటాను, అది కూడా ల్యాప్టాప్ సైజులో ఉంటుంది. కాబట్టి ఈ కైన్ మాస్టర్ని యూజ్ చేసి చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి ఒక యాప్లోనే, కాబట్టి నేను ఖచ్చితంగా దీంట్లోనే చేసుకుంటుంటాను. చూడండి, మీరు ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కనిపిస్తుందా ఫ్రెండ్స్, లేయర్ వీడియో ఆప్షన్ ఉంది చూడండి పైన టాప్, ఇక్కడ రెడ్లో కనిపిస్తుంది పైన వీడియో రీల్ ఆప్షన్, అదే ఫ్రెండ్స్ లేయర్. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, ఆ ఆప్షన్ కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూడండి. మీరు కానీ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేశారంటే ఆప్షన్ రాదు. ఆప్షన్ కోసం క్లిక్ చేశారంటే ఖచ్చితంగా మనీ పే చేయమంటుంది. ఎంత 1000 rupees పైన ఉన్నది అనుకుంటే ఒకప్పుడు, ఇప్పుడు ఎంత ఉందో నేను చూడలేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనీ పే చేయమంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఇక్కడ ఎలా చేశానంటే ఇవి మొత్తం ఈ ఇంట్రో నా దగ్గర ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్న దాన్ని ఫస్ట్లో వస్తుంది చూడండి. ఈ ఇంట్రో నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఈ మీడియా బ్రౌజర్లోకి వెళ్తే మన గ్యాలరీలో ఉన్నవన్నీ ఇక్కడ తీసుకొచ్చి చిన్న ఒక క్లిప్ కదా ఈ ఇంట్రో. ఈ ఇంట్రో ఏం చేశానంటే ఇక్కడుంది ఫ్రెండ్స్, ఇక్కడున్న దాన్ని నేనేం చేశానంటే సెలెక్ట్ కొట్టేసరికి డైరెక్ట్ ఇక్కడ వచ్చి పడింది. సో ఇది కూడా అలాగే వచ్చి పడింది, కాకపోతే దానికి వాయిస్ కింద ఇచ్చాను చూడండి. ఈ వాయిస్ అనేది ఇక్కడ కింద వాయిస్ అనేది చూడండి, అక్కడ ఒకసారి క్లిక్ చేసేసి
వదిలేసి నేను కొంచెం అంటే నా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ అనే దాని గురించి వాయిస్ చేసి వదిలేశాను అన్నమాట. అంతవరకు వాయిస్ అయింది. దానికి చిన్న మ్యూజిక్ కింద సెవెంత్ ఫ్లోర్ ట్యాంగో అని ఉంది చూడండి, అక్కడ ఇక్కడ ఆల్రెడీ మొబైల్ ఫ్రేమ్ యూజ్ చేశాం. ఆ సెవెంత్ ఫ్లోర్ ఆడియో అనేది ఎక్కడుంది ఇక్కడ చూడండి. ఆల్బమ్స్లోకి వెళ్ళండి. ఆల్బమ్స్లోకి వెళ్ళిన తర్వాత కింద యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుండి చూడండి. యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అనేది ఎందుకు మనం ఈ కైన్ మాస్టర్లు యూజ్ చేయాలంటే, ఇప్పుడు మనం ఈ వీడియో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్లో ఏవంటే అవి హాలీవుడ్ సాంగ్స్, బాలీవుడ్ సాంగ్స్, టాలీవుడ్ సాంగ్స్ ఇలా ఏవైనా సరే కాపీరైట్ మ్యూజిక్స్ కానీ యాడ్ చేస్తే మన వీడియో కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. సో మన ఛానల్ బ్లాక్ అయిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి యూట్యూబ్ అందుకని కొంచెం కాపీరైట్ స్ట్రైక్ లేనటువంటి వీడియో ఆడియోస్ కొన్ని వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. అట్లాంటి ఆడియోస్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా. డౌన్లోడ్ చేసుకున్న వాటిని యాడ్ చేస్తున్నాను చూడండి. ఆ యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ సెవెంత్ ఫ్లోర్ అని చూడండి, అది క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ అని ఉంది చూడండి, అక్కడ క్లిక్ చేశానంటే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. మీరు గమనించండి ఫ్రెండ్స్, చివరికి రానిచ్చి ఆ మ్యూజిక్ పూర్తిగా కంటిన్యూ చేయడానికి చివరిలో మళ్ళీ క్లిక్ మళ్ళీ ప్లస్ నొక్కేసామంటే ఇలా కంటిన్యూగా వెళ్ళిపోతుంది. సో వీడియో మొత్తానికి ఇది ఇలా పెట్టేయాలి ఫ్రెండ్స్, అర్థమైందా? ఇలా పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇది ఆటోమేటిక్గా ఈ వాయిస్ అనేది పెద్దగా వస్తుంది. సో మన వాయిస్ కంటే ఈ వాయిస్ పెద్దగా వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ వాయిస్ని కొంచెం కంట్రోల్ చేయాలంటే దీని వాయిస్ మినిమం 50 ఉంటుంది నాకు తెలిసి. 50 ఉన్నదాన్ని ఒక 8, 9, 10 ఆ లెవెల్కి తగ్గించాలి. వాయిస్ సౌండ్ అనేది 8, 9, 10 మ్యాక్సిమం అంత తగ్గించాలి. అంత తగ్గిస్తే ఏమవుతుందంటే అప్పుడు మన వాయిస్ అనేది క్లారిటీకి వినపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తగ్గించాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇది అవసరం లేదనుకుంటున్నా సరే చూడండి, ఇది ఇలాగ ఉంచుతా. 100 ఉంది ఫ్రెండ్స్, 50 కాదు. సో 100 నుండి నేనైతే 8 ఫిక్స్ చేస్తాను ఫ్రెండ్స్. 8 ఫిక్స్ చేసిన తర్వాత ఇంకొక ఆడియో క్లిప్, అలా మనం ఎన్ని ఆడియో క్లిప్స్ పెట్టామో అన్ని ఆడియో క్లిప్స్ పైకి పోయేసి 8, 8, 8, 8 అని ఫిక్స్ చేసుకుంటా ఇక్కడ టిక్ మార్క్ కొట్టేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఆ ప్రాసెస్ని ఇప్పుడు నేను ఓకే ఇప్పుడు గమనించండి ఫ్రెండ్స్, ఆ ఆడియో ఒకసారి ప్లే చేస్తా. చూసారా ఫ్రెండ్స్, మ్యూజిక్ చిన్నదిగా నా వాయిస్ పెద్దది వినపడుతుంది. సో అలాగే కంటిన్యూ చేసామంటే నా వాయిస్ కన్నా మ్యూజిక్ పెద్దగా వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే నా వాయిస్ అనేది నేను చెప్పేది వినపడదు. సో మ్యూజిక్ చాలా డౌన్ చేసి వాయిస్ అలాగే ఉంచేస్తే నో ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను ఒక వాటర్ మార్క్ అంటే మన ఛానల్కి సంబంధించినటువంటి ఒక లోగోని యాడ్ చేస్తాను. లోగోని యాడ్ చేయాలంటే కొన్ని ఇమేజెస్ని మన దగ్గర ఇంతకుముందు ఉన్నాయి చూడండి. సో ఈ వాటర్ మార్క్ని క్లిక్ చేసి అక్కడ సేవ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది సో చాలా చిన్నదిగా చేసిన తరువాత ఒక కార్నర్లోకి తీసుకువెళ్ళి వాటర్ మార్క్ అలా ఫిక్స్ చేసి డన్ కొట్టి ఇప్పుడు ఈ వాటర్ మార్క్ను వీడియో మొత్తం చేయాలి ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఈ వాటర్ మార్క్ను వీడియో మొత్తం చే తరువాత మీకు ఈ వీడియో సేవ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న గ్రాఫిక్ డిజైన్కి సంబంధించి ఒక వీడియో చేస్తాను. దాని గురించి పూర్తి గమనించండి ఫ్రెండ్స్, మీరు ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ మీరు గమనించారా లేయర్ అనే ఆప్షన్ని ఎలా యూజ్ చేయాలనో ఇప్పుడు పూర్తిగా గమనించండి. ఇంతకుముందు మీరు ఏ వీడియోలో చూడనట్లయితే ఇప్పుడు పూర్తిగా గమనించండి ఫ్రెండ్స్, క్లియర్గా చెప్తా. లేయర్ అని ఉంది చూడండి ఇక్కడ, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు నేను ఒక వీడియో క్లిప్ తీసుకొని ఇందాక ఎలా తీసుకున్నాను అలా తీసుకొని ఈ మీడియా బ్రౌజర్లో ఉండి తీసుకున్నా. ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన వీడియోస్ ఉంది చూడండి, ఆ వీడియోస్ పైన క్లిక్ చేస్తే కొన్ని వీడియోస్ వస్తాయి. సో వాటిలలో బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. అట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక వీడియో క్లిప్ని తీసుకోండి. తీసుకొని ఈ లేయర్ అనే ఆప్షన్ ఎలా గ్రాఫిక్ చేస్తుందో మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కడ పూర్తిగా మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను ఒక వీడియో తీసుకుంటున్నాను, గమనించండి ఫ్రెండ్.
ఓకే, చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక వీడియో ఉంది, గమనించారా ఫ్రెండ్స్? ఆ వీడియోని క్లిక్ చేస్తున్నా. సో అది యాడ్ అయిపోయింది, నేను ఓకే కొట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ వీడియో ప్రభావం అనేది ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, మీరు పూర్తిగా గమనించండి. చూసారా పెద్దదిగా చేశా. పెద్దదిగా చేసిన తర్వాత ఒకసారి ప్లే చేద్దాం, చూడండి ఫ్రెండ్స్. ఈ పెద్దది చేసేదానికంటే ముందు ప్లే చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఒక పులి వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమైందంటే ఆ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక వీడియోలో ఒక పులి వచ్చింది. పులి వచ్చి పైకి ఎగిరింది, ఎగిరేసి అలా టచ్ చేసి వెళ్ళిపోయింది. గమనించారా ఫ్రెండ్స్? సో దాన్ని ఇప్పుడు ఒక గ్రాఫిక్ చేద్దాం, గమనించండి. ఓకే, ఈ వీడియోని పెద్దదిగా చేద్దాం. పెద్దదిగా చేసిన తర్వాత స్క్రీన్ మొత్తం చేసి ఇక్కడ క్రోమా కీ అనేది గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్లలో క్రోమా కీ, ఆ క్రోమా కీ మీద క్లిక్ చేసి ఎనాబుల్ చేసామనుకో, ఈ గ్రీన్ మ్యాట్ మొత్తం వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు బ్యాక్ సైడ్లో మీరు గమనించండి, బ్యాక్ సైడ్లో ఒక వీడియో ఉంది ఫ్రెండ్స్. అదిగో చూడండి, బ్యాక్ సైడ్లో మన మొబైల్తో పట్టుకొని ఒక ఇంట్రో ఉంది కదా, ఆ వీడియో ఉంది. సో ఇక్కడ ఈ గ్రీన్ కలర్ మీద ఒక పులి రన్ అయ్యే వీడియో ఉంది. సో ఈ గ్రీన్ కలర్ వెళ్ళిపోయిందనుకో, ఆ మొబైల్ ప్లస్ ఈ పులి రెండు యాడ్ అయ్యి ఒకే వీడియోలో వస్తుంది. అర్థమైందా? అదే గ్రాఫిక్. అంటే ఎక్కువ శాతం మీరు బాహుబలి సినిమా లాంటివి గమనించారంటే గ్రీన్ మ్యాట్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని ఎక్కువ చిన్న చిన్న వీడియో చేసి వాటిని పెద్దగా గ్రాఫిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఏదేదో క్రియేట్ చేస్తారు. వాటర్ ఫాల్స్, చెట్లు, పెద్ద పెద్ద కోటలు అవి ఉన్నట్టు గ్రాఫిక్ చేస్తారు. సో అది ఇలాగే మీరు గమనించండి, ఈ క్రోమా కీ అనేది క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ నొక్కేసామనుకో, ఈ గ్రీన్ మ్యాట్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందా ఫ్రెండ్స్? నేను ఏం చేయలే, ఊరికి ఎనేబుల్ చేసే ఆ గ్రీన్ మ్యాట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఈ వీడియోను ప్లే చేద్దాం. సో ఈ మొబైల్ మీదకో పులి వస్తుంది, గమనించండి. సో ఆ గ్రీన్ మ్యాట్ అనేది వెళ్ళిపోతుంది. పులి ఎక్కడో ఏదో వీడియోలో నుండి వచ్చింది, మొబైల్ ఏదో వీడియోలో నుండి వచ్చింది. సో రెండు కలిపి ఒకే వీడియోలో ప్లే అవుతాయి. అది ఒకదాని మీద ఒకటి క్లియర్గా రెండుకి ఏదో రిలేషన్ ఉన్నట్టు రెండు కలిపి ఒకే వీడియోలాగా క్రియేట్ అయ్యి ఓపెన్ అవుతాయి. మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. చూసారా ఫ్రెండ్స్, పులి ఓన్లీ ఆ మొబైల్ మీద ఏదో క్లిక్ చేయడానికే వచ్చినట్టుందే కానీ అది సపరేట్ వీడియోలాగా లేదన్నమాట. సో ఆ విధంగా గ్రాఫిక్ చేయొచ్చు. ఇదే కాదు ఫ్రెండ్స్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి రెండు కాదు. మీకు తెలుసో లేదో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను చూడండి, ఇక్కడ క్రోమా కీ అని వచ్చిందా. ఈ క్రోమా కీ అని వచ్చిన దాంట్లో ఇక్కడ మనము ఆ పులికి ఆ సైడ్ ఈ సైడ్లో కొంచెం చూడండి, పులికి పైన లెఫ్ట్ రైట్ ఇక్కడంతా సైడ్లో కొంచెం గ్రీన్గా వస్తుంది. అది ఎందువల్లంటే ఇక్కడ కనపడుతుందా, ఇక్కడ మనం చాలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, పెంచి తగ్గటం వల్ల ఇలా మారుతుందన్నమాట. సో అది తీసి పక్కన పెట్టేయండి. ఇక్కడ చూడండి, ఇంకా అడ్జస్ట్లు చేసుకోవచ్చు. ఇలా ఏం కావాలంటే అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంతలో కావాలంటే అంతలో పెట్టుకోవచ్చు. మనం క్లియర్గా వీడియో వచ్చేదానికి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఈ కైన్ మాస్టర్ అనే వీడియో చాలా పవర్ఫుల్, చాలామంది యూజ్ చేస్తున్నారు. యూట్యూబ్ క్రియేటర్స్ అయితే మొబైల్లోనే మొత్తం క్రియేట్ చేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో చాలా యూస్ఫుల్గా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా, అర్థం కాకపోతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతే ఫ్రెండ్స్, నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు మంచి మెసేజ్ ఇచ్చినందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సో నాకు కొంచెం సపోర్టింగ్ ఇచ్చినట్టు ఉంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.